శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఈరోజు వీడియోలో మీకు మీ మూత్రంతో మీరు కోరుకుంటున్న స్త్రీని కానీ పురుషుడు కానీ మీ భార్యను కానీ మీ భర్త కానీ లేకపోతే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ స్త్రీని మీరు వశం చేసుకోవడం కోసం ఈ రోజున మీ యొక్క మూత్రంతో వాళ్ళని మీరు 24 గంటల 48 గంటల్లో దీని రిజల్ట్ అనేది చూస్తారు. వాళ్ళు 24 గంటల 48 గంటల్లో మీకు దగ్గర ఉంటే సరే వచ్చి మీతో మాట్లాడాలి, లేకపోతే మీతో కలిసి ఉండాలి, లేకపోతే మీకు ఫోన్ మీకు ఒకవేళ వాళ్ళు దూరంగా ఉంటే మీకు ఫోన్ చేసి మాట్లాడాలన్నమాట. అంత పవర్ఫుల్గా శక్తివంతమైన ఈ యొక్క మూత్రంతో వశీకరణ తెలియజేస్తున్నాను. ఈ యొక్క వశీకరణ అనేది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అనేవి ఏవి లేవు. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనే దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు, ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి మనిషికి ఏదైనా రోగం వస్తే ఆ రోగం పోగొట్టుకోవడానికి మెడిసిన్స్ ద్వారా లేకపోతే ఏదో మందుల ద్వారా మనం వాడటం ద్వారా ఆ రోగం అనేది పోయిద్ది. కానీ ఈ ప్రేమ జబ్బులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి మందులు కానీ ఎటువంటి ప్రయోగాలు చేసినా కానీ వాళ్ళ వల్ల దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఉపశాంతి అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క ఊహలతోటే వాళ్ళు ఉండటం అనేది జరిగింది అన్నమాట. అది పోగొట్టాలి అంటే వాళ్ళు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళే వీళ్ళ దగ్గరకు రావాలి, వీళ్ళతో కలిసిమెలిసి ఉండాలి, లేకపోతే వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకొని ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటేనే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం వాళ్ళ మనసులో బాధ అనేది పోయి అంతేగాని నువ్వు ఎంత మెడిసిన్స్ వాడినా ఏం చేసినా కూడా దానికి ఎటువంటి ముందు అనేది లేదు. కొంతమంది అయితే దాన్ని కొన్ని రోజులకి దాన్ని పూర్తిగా మర్చిపోవడం అనేది జరిగింది. బట్ కొంతమంది అయితే పిచ్చి వాళ్ళకి తయారవుతారు, వాళ్ళు ఏం చేసేది కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అయితే అటువంటి సమస్యలు ఇటువంటి బాధలు ఎవరైతే కొట్టుమిట్టులాడుతున్నారో అటువంటి వాళ్ళ కోసం ఈ రోజున మీకు పవర్ఫుల్ శక్తివంతమైన వశీకరణం, అది కూడా మీ మూత్రంతో ఈ యొక్క ప్రయోగం మీ భార్య కానీ మీ భర్త కానీ ఎవరైనా చేసుకోవచ్చు. అయితే మీరు ఏం చేస్తారంటే మీరు ఈ ప్రయోగం అనేది శుక్రవారం రోజున చేయాలి, తెల్లారితే శనివారం అన్నమాట. అంటే శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల లోపల మీకు వచ్చే ఫస్ట్ మూత్రాన్ని మీరు ఒక చిన్న డబ్బాలో సేకరించుకోవాల్సి ఉంటుంది. ఆ సేకరించుకున్న డబ్బాని మీరు ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ప్రయోగం శనివారం చేయాలన్నమాట. పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారు ఆ యొక్క స్త్రీ పేరు అనేది ఒక వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ పెన్తో రాయాలి. ఆ రాసిన తర్వాత కింద ప్లస్ గుర్తు వేసి మీ పేరు రాయండి. మీ పేరు రాసిన తర్వాత మీరు మనం ఎల్లకేసే తాళం బుర్ర అనేది ఉండిద్ది. ఆ బుర్రకున్న తాళం అనేది మీరు ఒక సింగల్గా ఉండి ఒక తాళం అని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ తెచ్చుకున్న సింగల్ తాళాన్ని మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పేపర్ల యొక్క తాళాన్ని పెట్టి మీరు దాన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మీరు ఎక్కడైతే మూత్రం సేకరించుకొని పెట్టుకుంటారో ఆ యొక్క మూత్రంలో ఈ యొక్క తాళంతో పాటు ఆ పేపర్ కూడా దాంట్లో వేసేసి గట్టిగా మీరు మూత పెట్టేసేయండి. ఈ ప్రయోగం శనివారం రోజున చేయాలి, 1-2 సార్లు చెబుతున్నాను. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని తీసుకొని వెళ్ళిపోయి మీకు దగ్గర మీకు దగ్గర లేకుండా సరే పారే కాలం ఉంటే పర్వాలేదు. ఒకవేళ అది లేదనుకుంటే మీరు ఎవరు చూడని ప్రాంతంలో ఎవరికి ఎవరు వెళ్ళని ప్రాంతంలోకి వెళ్ళి మీరు ఈ యొక్క మూత్రంతో నింపిన డబ్బాని తీసుకుని వెళ్ళిపోయి మీరు అక్కడ గుంటలో ఒక అడుగులతో గుంట తీసి ఆ గుంటలో పెట్టి దీన్ని పెట్టేటప్పుడు మీరు ఆ యొక్క స్త్రీ పేరుని ఒక 11 సార్లు అనుకొని మీరు దాన్ని లోన పెట్టేసి కప్పెట్టి వచ్చేసేయండి. ఒకవేళ మీరు పారే నీళ్ళల్లో వేసే పని అయితే దీన్ని ఆ నీళ్ళ దగ్గరకు వెళ్ళిపోయి దాన్ని నీళ్ళలో విడిచిపెడితే ఆ స్త్రీ పేరును మీరు 11 సార్లు తలుచుకోండి. ఈ విధంగా మీరు చేయడం వలన దీని రిజల్ట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మూత్రంతో చేసే ప్రయోగం ఏదైనా సరే గంటల్లో రిజల్ట్ అనేది చూపించింది, తిరుగులేని ప్రయోగం అన్నమాట. మీరు కావాలంటే ఒకసారి చేసి చూడండి. మీకు ఎటువంటి వేలు ఖర్చు పెట్టే ప్రయోగం కాదు, చాలా సింపుల్గా సునాయాసంగా 100 రూపాయలు అయిపోయే ప్రయోగం అన్నమాట. మీ మూత్రంతో మీరే ఒక స్త్రీని కానీ పురుషుగా వశం చేసుకోవచ్చు. అయితే ఎవరిపైన ఈ ప్రయోగం చేస్తారో దీని ప్రభావం అనేది వాళ్ళపైన పడటం వలన వాళ్ళు మీపై విపరీతమైన వ్యామోహంతో కామంతో కొట్టుకుంటారు. మీరు లేకపోతే మేము లేవన్న స్థితికి రావడం అనేది జరిగింది. వాళ్ళు ఒకవేళ మీ దగ్గర లేకపోతే దూరం ఉంటే మీకు ఫోన్ చేసి మాట్లాడతారు, మీ దగ్గరకు రావటం అనేది జరిగింది. మన చాలా శక్తివంతమైన పవర్ఫుల్ వల్ల ఈ యొక్క మూత్రంతో వశీకరణ ఎవరైనా చేసుకోవచ్చు. భార్య ప్రేమ కోసం భర్త చేసుకోవచ్చును, భర్త పేరు కోసం భర్త ప్రేమ కోసం భార్య చేసుకోవచ్చును. అక్రమ సంబంధాల మధ్యలో ఎవరైతే కొట్టుమిట్టలు ఆడుతున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రయోగం అనేది చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే అండి, వీళ్ళ మీ బాయ్ ఫ్రెండ్ కానీ మీ లవర్ కానీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే ఈ యొక్క ప్రయోగం ద్వారా మీరు మీరు కోరుకుంటున్న స్త్రీని 24 గంటల్లో మీ ఒళ్ళు కొనుక్కోబెట్టుకోవచ్చు. అంత శక్తివంతమైన పవర్ఫుల్ గల వశీకరణ అన్నమాట. ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు మంచిని ఉద్దేశించే చేయండి, చెడును ఉద్దేశించి ఎవరు కూడా చేయకండి.